రంగూన్ పిక్చర్ కార్డ్స్. బంగారం ఏమైనా ఉందండి? జస్ట్ వన్ రింగ్, దట్స్ ఆల్. సార్, ప్రయాణికుల పిక్చర్ పోస్టర్లు ఉన్నతని జాగ్రత్తగా చెక్ చేయమని ఇన్ఫర్మేషన్. పిక్చర్ పోస్ట్ కార్డ్ సార్. చూడమ్మా, ఆ కార్డులు నావి. ప్రస్తుతానికి నీ దగ్గర ఎట్టుకోద్దు, నేను తర్వాత తీసుకుంటాను. పోలీసులు నన్ను వెంటాడుతున్నారు. మీ ఇల్లు ఎక్కడమ్మా? మా ఇల్లు. చూడమ్మా, ఇది ఎవరైనా మనిషి పరిగెత్తి ఉంటూ వచ్చాడా? మనిషా లేదే. ఓహో,
చెయ్యొద్దంటారు, పళ్ళరసం తాగమంటారు, గాలి వెలుతురు వచ్చే భవంతుల్లో ఉండమంటారు. మనకెలా సాగుతుందమ్మా? గీత, నీకేమైనా పని దొరికిందా? లేదమ్మా, తిరిగి తిరిగి కాళ్ళు అరుగుతున్నాయి కానీ పని మాత్రం దొరకటం లేదు. పోనీలేమ్మా, ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది. అంతవరకు ఇలాగే నాలుగు బట్టలు కుట్టుకుంటే
మనకు తిండి గడవకపోదు. అమ్మా, ఇన్నేళ్ళు నువ్వు కష్టపడి నన్ను బియ్యేదాకా చదివించింది దేనికమ్మా? ఈ గుండె జబ్బుతో ఇంకా నువ్వే కష్టపడి పోషించాల్సి వస్తే ఈ చదువు ఎందుకు? నేనెందుకమ్మా? గీత, అలా అనకమ్మా. మీ నాన్న అయితే నిన్ను ఎంత అపురూపంగా పెంచుకునేవారు. నేనుండి ఏం లాభం? నా కడుపున పుట్టినందుకు కష్టాలు కన్నీళ్లు తప్ప నీకు నేనేమిచ్చాను? చదువైనా చెప్పేస్తే నీ పొట్ట నువ్వు పోసుకుంటావనుకున్నాను. ఆ భగవంతుడు నా ఆశ కూడా నెరవేర్చడం లేదు. మనం పేదవాళ్ళం, ఆశల్ని పెంచుకుంటూ అవకాశాల కోసం ఎదురు చూడటమే మన బ్రతుకు. గీత, నీకు ఉత్తరం వచ్చిందమ్మా. పోస్ట్ మెయిన్ పొరపాటున మా ఇంట్లో వేసుకోయాడు. పిల్లి, ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. అమ్మా, నాకు ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చిందమ్మా. నీకు ఉద్యోగం కూడా వస్తుందమ్మా. నాకు తెలుసు, ఆ భగవంతుడు తప్పకుండా నా మరాలకి. అమ్మా, నాకు ఈ ఉద్యోగం కానీ వచ్చిందంటే నీకు పళ్ళు పాలు మందులు అన్నీ తెచ్చేస్తాను. నీకు నిమిషాల మీద ఆరోగ్యం తెప్పించేస్తాను. నిన్ను నీ కుట్టు పని చేయనిస్తానేమో చూడు, కాళ్ళు కింద పట్టనిస్తానేమో చూడు. కుమారి గీత బాగుంది. గుడ్, వెరీ గుడ్, అందంగా ఉంది. నీ అప్లికేషన్ కాగితమే అందంగా ఉంది. కాగితం మీద నీ టైపు మరీ అందంగా ఉంది. టైపు చేసిన అమ్మాయి మరీ 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 అందంగా ఉంది. నిజం చెప్పాల్సి వస్తే ఆ అందం అంటే నేను పడి చస్తా. మంచిదండి. ఎక్సలెంట్, వండర్ఫుల్. నువ్వు ఇలాంటి వ్యాపార సంస్థల్లో పనిచేయటానికి అందమైన పర్సనాలిటీ ఏ కావాలి? ఉంది, అయితే చెప్పినట్లు వినే ఓర్పు, ఒప్పుకొని చేసే నేర్పు ఉంటే. ఉందండి, అలాగే చేస్తాను. అయితే నేను రికమెండ్ చేస్తున్నాను, గీత నీ గీత బాగుంది, పోయి బాస్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ రాయ్, రాత్రి ఇంటికి వచ్చి మాట్లాడండి. వరద బాధితుల సహాయ నిధికి చెక్కండి. దట్స్ గుడ్. ఈ రోజు పంపిస్తాం. నో నో, ఈ చెక్కు ముఖ్యమంత్రికి నేనే స్వయంగా ఇస్తాను. ఆ పేపర్లో వేయించాలి, ఫోటోకి ఏర్పాటు చేయండి. ఎస్ సార్. ఇదేమిటి, వయోజన విద్యకు చందా 5,000? నో, స్టాప్ ఇట్. ఈ చదువుల వల్ల సమ్మెలు తప్ప దేశానికి లాభం ఏమి లేదు. క్యాన్సిల్. లోనే పంపించు. ఇది అనాథ శరణాలయ వార్షికోత్సవం. మొన్ననేగా జరిగింది. వీళ్ళకు చందాలు కావాల్సినప్పుడల్లా వార్షికోత్సవాలు చేస్తుంటారేమిటి? లేదండి, ఏడాది దాటింది. దీన్ని కూడా క్యాన్సిల్ చేయమంటారా? నో నో, అనాథల్ని అనాథలుగా ఉంచకూడదు. అనాథల్ని సనాథులుగా చేయడమే మాలాంటి పెద్దవాళ్ళ ధర్మం. ఈ సంవత్సరం 10,000 రూపాయలు చెక్ పంపించండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ గీతా కుమారి బిఏ. ఓ, టై అండ్ స్టెనో కూడానా? ఎస్ సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. మొదట్లో నీ జీతం 300 మాత్రమే. నీ పని కంటే కూడా ఇక్కడ వినయ విధేయతలు చాలా ముఖ్యం. దాన్ని బట్టే ఉంటుంది నీ ఉద్యోగం పర్మనెంట్ కావడం, ప్రమోషన్లు రావడం. ఓకే సార్. గుడ్. వెళ్ళి డ్యూటీలో చేరు. దట్స్ ఆల్ రైట్. రాత్రంతా చాలా బాధపడిందండి. టాబ్లెట్ ఇచ్చారా? ఇచ్చానండి. సరే, మళ్ళీ అవే కంటిన్యూ చేయండి. గీత, ఒకసారి వెళ్ళారామా. ఏం డాక్టర్? రేపు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఎందుకు డాక్టర్? ఎక్స్రే తీయించాలి. ఎక్స్రే? మా అమ్మకి ఏమేం డాక్టర్? మరేం భయం లేదమ్మా. రేపు డాక్టర్ సంజయ్ గారు ఒక లెటర్ రాసిస్తాను, తీసుకోండి. గీత, హాస్పిటల్కా? వద్దమ్మా, వద్దు.
నిన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను. చావైనా బ్రతుకైనా నీ చేతుల మీదుగానే వెళ్ళిపోవాలి తల్లి. పిచ్చమ్మ, హాస్పిటల్కి వెళ్ళేది ఉండటానికి కాదు, ఎక్స్రే తీయించడానికి. నాకు ఎక్స్రే వద్దు, ఏమి వద్దు. అమ్మా గీత, నువ్వు నిండుగా పండగగా నా కళ్ళ ఎదుట తిరుగుతూ ఉంటే నాకు అంతే చాలు. నాకే రోగము రాదమ్మా. సార్, మా అమ్మకు దెబ్బగా ఉంది సార్, డాక్టర్ ఎక్స్రే తీయించమన్నాడు. సెలవు కావాలా? కాదు సార్, కొంచెం అడ్వాన్స్ ఇప్పించండి. మిస్ గీత, మా కంపెనీ రూల్స్ చాలా చాలా స్ట్రిక్ట్. ప్రతి నెల మొదటి తేదీ కల్లా నీ జీతం టేబుల్ మీద ఉంటుంది, అంతే. నో అడ్వాన్స్, నువ్వు వెళ్ళచ్చు. ఎస్ ప్లీజ్. నేను రాజాని మాట్లాడుతున్నాను, నాన్నగారు కనెక్షన్. జస్ట్ ఏ మూమెంట్ ప్లీజ్. హలో, అబ్బాయి గారు మాట్లాడుతున్నారండి. ఓ, కనెక్షన్. ఎస్ సార్. రాజా, ఎక్కడి నుంచి నాన్న? రెండు రోజులుగా ఇల్లు పట్టకుండా ఎక్కడ తిరుగుతున్నారా? రోజుకొక్కసారైనా కనిపించకపోతే నా ప్రాణం నిలవదని నీకు తెలుసుగా. వెంటనే వచ్చానన్న. ఇట్ ఇస్ మై బ్యాడ్ లక్. రెండు రోజుల నుంచి క్లబ్లో డబ్బు పోతూనే ఉంది. పోయిన డబ్బు ఎలాగైనా రాబట్టుకోవాలని అప్పులు చేసి మరీ ఆడాను, అది పోయింది. అప్పులు తీసుకుంటే ఎలా రాని చెప్పు, వస్తే నీ పరువు పోతుంది. నేను జ్ఞాపకం లేకపోయినా నా పరువు జ్ఞాపకం ఉందిగా. పోనీ, అది ఒక నువ్వు మంచిదే. రాజా, మొన్న రేసుల్లో 10,000 క్షౌరం, నిన్న ఇవాళ పేకాట, ఎంత అప్పు పడ్డావురా? ముందు డబ్బు పోగొట్టు, తరువాత నా పరువు పోగొడుతూ కానీ. నో నో డాడీ, డబ్బు పోతే పోయింది, పరువు మాత్రం పోనే. మనం మీరు ఇప్పుడు అర్జెంటుగా 5,000 పంపించారంటే. ఐఎమ్ సారీ డాడీ, డాడీ 10,000 పంపించారంటే అది పెట్టి పరువు నిలబెట్టేస్తాను. డాడీ వెరీ అర్జెంట్, రెండు రోజులు పెట్టి నిద్ర లేదు, తిండి లేదు. ఏమిటి, రెండు రోజుల నుంచి తిండి కూడా లేదా? ఇప్పుడే పంపిస్తున్నాను, త్వరగా వచ్చాను అన్న. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ, యు ఆర్ మై స్వీట్ డాడీ. శెట్టి లాభాలు లాగడంలోనే కాదు, సాగడంలో కూడా ఎక్స్పర్టే. మనం ఏది పెట్టినా అంతే, మట్టిదని బంగారంగా అమ్ముతాను, ఇసుక నుంచి రూపాయలు పిండుతాను, తుక్కు సరుకు బ్యాంకు చెక్కులుగా మారుతాను. చూస్తారా? అయ్యయ్యో, మీరు అన్నారంటే చేశారన్నమాట. హనుమంతు, మన దగ్గర పొగాకు ఏమాత్రం ఉందో? లెక్కకు 4,000 బెళ్ళు ఉందండి, మరి అందులో చెడిపోయింది ఎంతో, పొడైపోయింది ఎంతో. శెట్టి, మా పొగాకంతా మీకే అమ్మేస్తాం. ఇది చెడిపోయింది అంటున్నాడు? చెడిపోయింది కాబట్టే మీ చేయి పడాలి, చేయలేమంటే చెప్పింది. అబ్బాబ్బా, చేస్తాను చేస్తాను, మీరు రేటు తగ్గించండి, చెడిపోయిన సరికి నేను చలామణి చేస్తాను. ఏముంది, వేలు మధ్యలో నాపరాలు పెట్టుకుంటే సరి. ఎక్సలెంట్, వండర్ఫుల్. మిస్టర్ హనుమంతు, ఈసారి నా స్థిరాన్ని తీసుకురాలేదు, నాకు కొంచెం ప్రైవేట్ పనులు. నాకు తెలుసండి, మీ ప్రైవేట్ పనులు ఏమిటో పబ్లిక్ పనులు ఏమిటో నాకు తెలియదా. మీకెందుకు, మీకు నేను మంచి స్టెనర్ని పంపిస్తాను. ఆ స్పీడ్ ఉంది చూసారు? అందుకోలేరు, ఎవరు అందుకోలేరు. అభిమన్యు డిక్సన్ బక్ పోసర్ రెడ్డి. రాజా, ఇవాళ ఆఫీస్కి వస్తానన్నావుగా? ఎస్ డాడ్, మర్చిపోయాను, రేపు వస్తానే మీతో పాటు వస్తాను. ఓకే డాడ్. బాబు కాస్త ఆగు, మీరు మురళీధర్ గారని, మన కంపెనీతో లావాదేవీలు ఉన్న షావుక, మా అబ్బాయి రాజా. హౌ డిడ్ యు? అయిపోయిందిగా, రేపు రేస్ గురించి స్టడీ చేయాలి డాడీ. చూడమ్మా గీత, ఇవాళ నువ్వు కొంచెం ఓవర్ వర్క్ చేయాలి. చెప్పండి సార్. వెరీ గుడ్. రాజ్ హోటల్లో మురళీధర్ అని షావుకారు ఉన్నారు, ఆయనకి దేశంలో ఎన్నో రకాల ఆఫీసులు, ఎన్నో రకాల కమిషన్ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనతో మనకి లావాదేవీలు కూడా చాలా ఉన్నాయి. ఆయనకి స్టెనో కావాలిట. రాత్రి 7 గంటలకు వెళ్ళావంటే? రాత్రి 7 గంటలక? మా అమ్మకి జబ్బుగా ఉందండి. ఉండని, మంచంలో భద్రంగా ఉంటుంది. అది కాదండి. వద్దు, చెప్పొద్దు, అయ్య గారు డ్యూటీ వేశారు, అమ్మాయి గారు వెళ్ళి తీరాలి. గీత, ఇది బంగారం లాంటి అవకాశం. ఆయనకు నచ్చావంటే ఎన్నో అవకాశాలు, ఆయన మెచ్చాడంటే ఈ నెలలోనే నీకు ప్రమోషన్.
రఫ్ మీ అందానికి తోడు తెలివి తేడలు కూడా ఉన్నాయి. వెళ్ళి రా పైకి వస్తా. Come in. Good evening, sir. Good evening. Sakar selection ante ne beautiful. Kucho. Thank you, sir. Neke em kavali? Whiskey, Jinna? Oh, you are a lady. Then... Sorry, sir. మీరు స్టెనో కావాలన్నారట, నన్ను పంపించారు. అదేదో చెప్పండి, డిక్టేట్ చేస్తే రాసుకుంటాను. టైం ఉందిగా, తీసుకో. నేను తాగనండి. నిషా లేకపోతే ఖుషి లేదు. వద్దండి. సరే, నీకోసం ఓపెన్ చేశాను, నీది కూడా నేనే పుచ్చుకుంటాను. పరాయసం పుచ్చుకోడగా నా వ్యాపారం. Yes. మా అమ్మకి జబ్బుగా ఉందండి, నేను తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు కావచ్చు, అప్పుడే వెళ్తా. నో 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 మై డార్లింగ్. సార్, మీరు పొరపడుతున్నారు, నేనెవరో మర్చిపోతున్నారు. శేఖర్ గారు అసిస్టెంట్ సెక్రటరీని తెలుసు తెలుసు, అందుకే ఇంత అందం. ఈ రాత్రిలో ఈ వెలుతురులో ఎంత అందంగా ఉన్నావు. Come on, my city! Satcha, ఎంత అప్రతిష్ట! నాకు నా కంపెనీకి కూడా అప్రతిష్ట తెచ్చిపెట్టావు. సేట్ మురళీధర్ అంటే ఏమనుకున్నావు? ఆయన్ని అవమానిస్తావు? ఆయన చేసిన పని చెప్పడానికే సిగ్గు చేశారు. నాన్సెన్స్! అంతలా ఒక పెద్ద మనిషిని పట్టుకుని కొడతావా? నువ్వు నా కంపెనీలో పనిచేయడానికి పనికిరావు. అన్యాయం చేయకండి. తప్పు చేసింది సేఠ్జీ, నేను కాదు. అభిమానం గల ఆడపిల్ల మీద అత్యాచారం చేయకపోతే అందరూ ఏం చేస్తారో అదే నేను చేశాను. శరత్, మనతో 400,000 రూపాయల వ్యాపారం చేసేవాడు చెడ్డవాడు. నువ్వు మహాపతివ్రత. నో, యు ఆర్ డిస్మిస్డ్. లేక లేక దొరికిన ఉద్యోగం, మా అమ్మకి డబ్బుగా ఉంది. ఇప్పుడు మీరు ఈ పల్లె నుంచి తీసేస్తే మా గతి ఏమిటి? మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఆలోచించండి సార్, మా మీద దయదలుచండి. దయదలిచి పోషించడానికి ధర్మసత్రం కాదు. దిస్ ఈస్ డిపార్ట్మెంటల్ స్టోర్స్. ఓ వైట్, ఒకలా గెంటుతున్నావా? వెళ్తాను సార్, కానీ ఊరికే వెళ్ళను. మీ కంపెనీ వర్కర్స్ యూనియన్లో రిపోర్ట్ చేసి మరీ వెళ్తాను. అక్కడే మీ అన్యాయాన్ని బయట పెడతాను, న్యాయాన్ని తేల్చుకుంటాను. అంత ధైర్యం ఉందా? గుడ్ గీత, గుడ్. అసలు నువ్వు ఎలాంటి దాని ఉన్నని పరీక్ష పెట్టాం, పాస్ అయ్యావు. వెరీ గుడ్. నీలాంటి వాళ్ళే మా కంపెనీకి అవసరం. వెళ్ళి వెళ్ళి నీ పని చూసుకో. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ రైట్. హనుమంతు బాస్, ఏమిటో ఆ పిల్ల యూనియన్కి రిపోర్ట్ చేస్తానని బెదిరిస్తోంది. బాస్, మీరున్నారు, మీ రామభక్త హనుమంతుడు వీడున్నాడు, చూసి రమ్మంటే కాల్చొస్తాడు. యూ డోంట్ వర్రీ బాస్, ఆ పిల్ల సంగతి నాకు వదిలేయండి. అమ్మా, ఈ ట్యాబ్లెట్ వేసుకో. అరే, ఇవి కూడా అయిపోయినాయే. పర్వాలేదులేమ్మా, సాయంత్రం తెస్తాను. వద్దులేమ్మా, నాకే మందులు మాకులు వద్దు. ఈ ఉన్న కష్టాలు చాలవని నాకు ఈ రోగం ఒకటి. ఆ భగవంతుడు నన్ను త్వరగా తీసుకుపోతే బా. అమ్మా, ఏం మాట్లమ్మా అవి? నువ్వేమి ఆలోచించకుండా పడుకో. పడుకోకేం చేస్తానమ్మా. సరే, నువ్వు వెళ్ళు. గీత, వర్షం వచ్చేటట్టుంది, ఆ రేణుకోటి తీసుకెళ్ళమ్మా.
లక్ష్మి. ఇదిగో అయిపోయిందండి. మామ చెట్లు ఉంది, ఆఫీస్ టైం అయిపోయింది. త్వరగా తెవండి. ఏమిటి? బియ్యం అప్పు దావడంతో ఆలస్యమైంది. ఏమండి, బియ్యం కొనాలి. డబ్బేమైనా ఉందా? సరే, టీ స్టాల్లో ఇవ్వడానికి అప్పు తీసుకొచ్చాను. ఈ 10 రూపాయలు ఉంచు, వస్తా. అక్క, ఏం గీత? ఆఫీస్కేగా, పోయిరా. అమ్మకి మందులవి నేను చూస్తానులే. మందులు నిన్నే అయిపోయాయి అక్క. అలాగా? జీతం ఇంకా రాలేదుగా. సరే, ఈ 10 రూపాయలు పట్టిపోయి వచ్చేటప్పుడు మందులు తీసుకురా. నువ్వు నిజంగా దేవత అక్క. మనం దేవతలు కాదమ్మా, పేదవాళ్ళం. మన గోడు మనుషులే కాదు, దేవుడు కూడా పట్టించుకోడు. అందుకని మనకు మనమే సాయం చేసుకోవాలి. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలు. మా నాన్న ఇలాగే జబ్బు పడ్డారు. డబ్బు లేదు, ఆధారం లేదు. ఆ బాధ నాకు తెలుసు. ఇప్పుడు నీలో అప్పటి నన్ను చూసుకుంటున్నాను. నాకు నేనే అప్పుచ్చుకుంటున్నాను. అవునక్క, మన పేర్లలో మార్పే కానీ అదృష్టాల్లో మార్పు ఉండదు. అందరం ఒకటి. రుజువు అయినందున నీకు 6 మాసాలు జైలు శిక్ష, 500 రూపాయలు జరిమానా విధించడమైనది. జరిమానా చెల్లించిన పక్షంలో మరో 6 నెలలు, అంటే మొత్తం సంవత్సరం శిక్ష అనుభవించాలి. కుమారి గీత జైలుకు పోయే ముందు ఒకసారి శేఖరం గారిని చూడాలని కోరింది. కోర్టు వారు అభ్యర్థనను అంగీకరించారు. పోలీస్ కస్టడీలో పోయి వారిని చూడవచ్చు. గుడ్, దీన్ని నోటీస్ బోర్డులో అతికించు. అంతేకాదు బాస్, దీన్ని క్యాంటీన్లో కూడా తగిలించాలి.
గీత అనే అమ్మాయికి ఏడాది జైలు శిక్ష పడిందని అందరికీ తెలియాలి. మళ్ళా ఎవరన్నా దొంగతనం చెయ్యాలంటే అడిలెత్తి చావాలి. నువ్వా? అవునండి, నేనే. జైలుకు వెళ్లే ముందు ఒక్కసారి మీ దివ్య దర్శనం చేసుకుపోదామని వచ్చాను. మీ నీతి నిజాయితీలకు థ్యాంక్స్ సార్, వెరీ మెనీ థ్యాంక్స్. దట్స్ ఆల్ రైట్. మీ అధికారం, మీ డబ్బు, మీ పలుకుబడి ఇవన్నీ మీ అన్యాయాన్ని కప్పిపెట్టదు, కానీ మీ పాపాన్ని కడిగేయదు. మీ అధికారానికి తలవంచలేదని, మీ అవినీతికి అంగీకరించలేదని కచ్చ కట్టి కుట్టవల్లి నన్ను జైలుకి పంపిన పాపం మీ వెంటే ఉంటుంది, మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. నేను జైల్లో ఉండేది ఒక్క సంవత్సరం, అంతటితో నా జీవితం అంతం కాదు. మీరు నన్ను మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని, మీ అన్యాయాన్ని క్షణక్షణం గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నేను శిక్ష అనుభవిస్తున్న ప్రతి క్షణం మీ మీద పగ పెంచుకుంటూనే ఉంటాను, పగ తీర్చుకుంటాను. సత్ప్రవర్తన గాను నిన్ను 15 రోజులు ముందుగా విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ ఇంటి దగ్గర నుంచి ఎవరో వచ్చారు, నీ తల్లిగారు నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు. అలాగా? త్వరగా వెళ్ళు. హలో, ఇజ్ ఇట్ సూపరింటెండెంట్? ఎస్. చూడండి, గీత అనే అమ్మాయికి శిక్ష పూర్తిగా వచ్చింది. ఆమెను ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పగలరా? ఈరోజే విడుదల చేశాం, ఇప్పుడే వెళ్ళిపోయింది. అలాగా?
భగవాన్, మా అమ్మ బ్రతికున్నంత కాలం నువ్వే రక్షిస్తావని నమ్ముకుంది. చచ్చిపోయేంత వరకు ఎంతో భక్తితో నిన్నే పూజించింది. ఫలితంగా కష్టాలు కన్నీళ్లు తప్ప నువ్వేమీ కటాక్షించలేదు. అక్కడికి రాని నీపై భక్తి విశ్వాసాలు మా అమ్మతోనే తగలపెట్టాను. నాకిప్పుడు అమ్మ లేదు, భక్తి లేదు, భయం లేదు. నిరపరాధిని నిరూపించుకోవటానికి ఏడుపు కంటే చేతగాని ఆ గీత చచ్చిపోయింది. పాపకూపంగా తయారైన ఈ ప్రపంచం మీద ప్రతీకారం తీర్చుకోవటానికి కొత్త గీత జన్మించింది. ఇప్పుడు నీ అండదండలు ఆశీర్వాదాలు నాకు అక్కర్లేదు. ఒంటరిగానే తిరగబడతాను, పోరాడతాను, పగ తీర్చుకుంటాను. అదంత తేలిక కదమ్మా. అడుగడుగున అన్యాయాలు అక్రమాలు అడ్డుపడే ఈ దారుల్లో కాలు మోపడమే చాలా కష్టం. మీరెవరు? నన్ను గుర్తించలేదా తల్లి? ఒక సంవత్సరం క్రితం పోలీసులు నన్ను వెంటాడుతుంటే ఆ పిక్చర్ కార్డ్స్ నాకు ఇచ్చానే. మీరా? అవునమ్మా, ఆనాడు నువ్వు చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను. ఆ తర్వాత చాలా చోట్ల నీకోసం వెతికాను, కానీ నీ మీద దొంగతనం నేను ఆరోపించి జైల్లో వేయించారని తెలిసింది. అవును, వాళ్ళకి నా శీలా నమ్మలేదని, వాళ్ళ అధికారానికి తల వంచలేదని దొంగతనం అంటపెట్టారు. జైలుకు పంపించి మా అమ్మను అలా చంపారు. వాళ్ళని నేను బ్రతకనివ్వనండి, నన్ను ఉరి తీసినా సరే ఆ దుర్మార్గుల్ని చంపి తీరుతాను. లేదమ్మా, చట్టంతో చెలగాటం అంత మంచిది కాదు. పైగా మనలాంటి వాళ్ళకి అది సాధ్యం కూడా కాదు. చూడమ్మా, ఆ శేఖరం బ్రతికే ఉండాలి, కానీ అనుక్షణం వాడి గొయ్యి వాడే తవ్వుకోవాలి. వాడు ఊపిరితోనే ఉండాలి, కానీ వాడి నిట్టూర్పులు మాత్రమే మనకు వినిపించాలి. వాడు ఏడవాలి, కేకలు పెట్టాలి, కానీ ఓదార్చే దిక్కు కూడా వాడికి ఉండకూడదు. అంటే వాడు నిన్నెలా నాశనం చేశాడో నన్ను కూడా అలాగే నాశనం చేశాడమ్మా. నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. వాడి పైన పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. అయితే అమ్మా, నువ్వు నా బిడ్డలాంటి దానివి. మనిద్దరు బాధ్యత, బరువు, బాధ అన్నీ ఒకటే. చూడమ్మా, నువ్వు నాకు తోడుగా ఉండు. నువ్వు తోడుగా ఉంటే మన ఆశయం సాధించి తెరుతాం. అవును, ఆ రోజు నీకు ఆ కార్డ్స్ ఇచ్చానే, ఎక్కడ పెట్టావు తల్లి? అవును, ఎక్కడ పెట్టాను? ఇది బియ్యానికైనా కయ్యానికైనా సమూజ్జి కావాలి. ఆ శేఖరం గాడికి మనకి మధ్య అంతస్తు పెద్ద గోడల అడ్డం ఉంది. ఇవి వీటితో ఆ గోడ కూలిపోవాలి. చూడమ్మా, నా ప్రాణాలే పణంగా పెట్టి వీటిని సంపాదించాను. ఆ రోజు నువ్వే గనక సమయానికి సాయం చేయకపోతే బహుశా మళ్ళీ నేను జైల్లో పడి ఉండేవాడిని. మన ప్రతీకార జ్వాలలు మనల్ని దహించుండేవి. వాటి వేడైనా శేఖరం గాడికి తగులుండేది కాదు. ఇప్పుడు ఈ వజ్రాలే మన విజయానికి సరైన దారి చూపించాలి. దేవేంద్ర భవనంలా ఉంది ఇక్కడ. అన్ని స్పెషలే, రేట్లు కూడా స్పెషలే. సేజీ, స్వర్గంలో కాలు పెడుతున్నాం. యక్షకన్యలు, జలకన్యలు. ఓహో, దయచేయండి, దయచేయండి. పశువు కూడా వచ్చింది. ఏమిటమ్మా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? కాదంకుల్, వాడే. హనుమాన్ సేజీ, భక్త హనుమాన్. ఇక్కడ ఒకటికి 50 అట. 50 ఏంటండి? మీరు ఒక్కటి కావాలంటే 100 వచ్చి పడతాయి.
అయితే పద పద పద. గుడ్ ఈవినింగ్ బాస్. నన్ను మర్చిపోయారా? విషన్నాడు నండి. అబ్బే నిన్ను మర్చిపోవటం రాని, మంచి అవసరం లేదన్న రాని. ది ఫస్ట్ ఐటమ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ ఈస్ ద మ్యాజిక్ షో బై మిస్టర్ రమణారెడ్డి. మీరు పెద్ద మ్యాజిక్ మాస్టర్ గానీ పరిచయం ఏంటి ముందు? నేను దొంగని కాదయ్యా స్వామి, నేనేదో మ్యాజిక్ చేసుకుని బతికేవాడి. కావాలంటే వెతుక్కో. ఎందుకయ్యా భయపడతావు? పావు విషయం మనిషి విషయం కంటే చాలా మంచిది. నన్ను దొంగనన్నావే, ఇదేం పని? ఇదేం పని? ఎక్కడ చెప్పు, ఎవరికి చెప్పు, ఎక్కడ చెప్పు, ఎవరికి ఇది, ఎక్కడ చెప్పు, ఎవరికి? The next item of the program is Cabaret by Kazuyawa.
నువ్వు వాడి జేబులు ముక్కు చెవులు అన్ని పిండి వాడి బ్రతుకు బజారు పాలు చేయాలి. సేద్ది, మీకు పేకాట వచ్చా? ప్రపంచంలో ఉన్న పాడాటలన్నీ వచ్చు, కానీ నీలాంటి అందమైన ఆడపిల్ల తలకు మందంటే అన్ని మర్చిపోతాను, అక్కడే పడి చచ్చిపోతాను. నీకు ఇష్టమేనా? అలాగే రండి, కూర్చోండి. ఆడతాను 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 ఓడతాను ఓడుతూ ఉంటాను. ఏమో, కళ్ళు ముక్కల మీద ఉండవుగా, నీ చెక్కెళ్ళ మీద ఉంటాయి. మరీ మంచిది. హోటల్ మూసే టైం అయింది సార్. లిల్లీ రా, మన హోటల్కి పోదాం. హోటల్కా? నాకు భయం. పర్వాలేదు, రమ్మీయగా ఆడతా, రాపోదా. లల్లి, నేను మంచి కుర్రాన్ని కదూ. నేను మంచి అమ్మాయినే సేద్ది. లల్లి, నా పేరు మురళి. ఒక్కసారి పేరు పెట్టు పిలవు. మురళి. అబ్బా, మరొక్కసారి. మై స్వీట్ మురళి. అబ్బా, ఎంత మధురం, ఎంత మధురా. సేద్ది, నేను ఆడడానికే వచ్చాను. అవునవును అవునవును, ఆటే చచ్చేదాకా ఆడుతూనే ఉందాం. ఎప్పుడునా? మీ ఊరికి పోతే నన్ను మర్చిపోతారు. చచ్చా, మర్చిపోవటానికి మా ఊళ్ళో ఏముంది? కమ్మటి అమ్మాయిలా, జుమ్మనే బ్రాందీలా. మీ ఊరు స్వర్గం, నేను ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాను, నీకోసే వస్తూ ఉంటాను. మరి వచ్చే వరకు జ్ఞాపకం ఎట్లా? ఉత్తరం రాస్తారా? ఓ, రాస్తూ ఉంటాను. లేఖలు, ప్రేమ లేఖలు, లవ్ లెటర్స్, ఒకటా రెండా, బండ్లకు బండ్లే, వేగన్లకు వేగన్లే. ప్రియలల్లి, నా జాబిలి డాలి, నేను సూరత్ నుంచి బరోడా వచ్చాను. నువ్వే నా బుర్ర నిండా నిండి ఉండటం వల్ల ఏ ఆలోచనలు ఏ వ్యాపారాలు సరిగా సాగటం లేదు. నీ క్లబ్బుకు సెలవు పెట్టి నా కోసం రెక్కలు కట్టుకుని రాకూడదు, వస్తావని ఎదురు చూస్తూ ఇట్లు నీ మురళీధర్రావు.
నా తీయని తేని లలిత. ఆగస్టు 7వ తేదీకి నా స్వీట్ లల్లి దగ్గరకు వచ్చి వాల్తున్నాను. ఒక్క నీవాడే అయిన మురళి. లాయర్ గారు, మీ క్లయింట్ ముందు మురళీధర్రావు, ఇప్పుడో వట్టి మురళి. అంటే? అంటే ప్రేమ పెరిగే కొద్దీ పేరు తరిగిపోతుంది సార్. అప్పప్ప, ఈ ప్రేమ రకరకాల రంగులు మారుస్తుంది సార్. లలిత నా ప్రాణమా, ఎక్కువ జీతం కోసం నువ్వు కాశ్మీర్ వెళ్తున్నావా? కానీ నీవు లేకపోతే నేను బ్రతకను, కనుక నిన్నెక్కడికే పోనివ్వను. నా హృదయంలో కట్టేసి ప్రాణంలో ప్రాణంగా దాచుకుంటాను. ఊరుకోవే, అప్పుడు చెప్తే విన్నావా? నువ్వు నాదానివి, ఎప్పటికీ నాదానివి. లాయర్ గారు, దీనికి అర్థమేంటి? లలితని పెళ్లి చేసుకుంటానని కాదు, ఇంకా మీకు అనుమానమా? అయితే మీరిద్దరు ఆయన మీద కోర్టులో దావా వేస్తారన్నమాట. అబ్బే, ఆయనకు పూలమాల వేస్తాం సార్, కదిలల్లి. అయితే మీరు ఆయన బెదిరించి లొంగదీయాలని చూస్తున్నారు? బెదిరింపు కాదు సార్, పెళ్లికి పిలుస్తున్నాం, కాదంటే కోర్టుకే పిలిపిస్తాం. బ్లాక్మెయిలింగ్, ఇదంతా డబ్బు కోసం వేస్తున్న ఎత్తు. అయితే పోలీసులు పిలిపించండి. మురళీధరన్ గారు రేపు ఎన్నికల్లో నిలబడబోతున్నారు. ఇదంతా ఏదన్నా జరిగితే రేపు పొద్దున ఆయన పరువు ప్రశస్తులు ఏం కావాలి? అదే, పోలీసులు అయితే భద్రంగా దాస్తారు. అదిగో ఫోన్ నెంబర్ కావాలా? 100. వెళ్ళండి సార్. లలితాదేవి, మురళీధర్ నేను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పలేదు. లక్ష సార్లు చెప్పారు, చెవిలో ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు. ఇప్పుడు కూడా అవే వినిపిస్తూ ఉన్నాయి. పెళ్లికి తేదీ కూడా నిర్ణయించారు. ఆయన స్వదస్తూతో రాసిచ్చారా? ఇవన్నీ ఆయన వ్రాసినవే. అబ్బా, ఎంత బాగా రాశారు. మై డార్లింగ్, ఓ మై స్వీట్ హార్ట్. ఊరుకోవే, లాయర్ గారు కోర్టులోనే ప్రమాణం చేసి అన్ని విషయాలు అక్కడే చెప్తుంది. లేదు, నేను కోర్టులోనే పెళ్లి చేసుకుంటాను. తల్లి, కాస్త ఏడుపు తగ్గించు తల్లి. అందుకే నేను వచ్చాను, అన్ని వ్యవహారాలు పరిష్కారం చేస్తాను. మీకేం కావాలో చెప్పండమ్మా. పెళ్లి కావాలి. మాట తప్పినందుకు పరిహారం కింద 20,000 డబ్బు చెల్లించు. మా మురళీధరన్ గారు మాట తప్పేడే అనుకోండి, నేను ఒప్పుకుంటున్నాను. మీకు కావాల్సింది 20,000 కదా, ఇదిగో డబ్బు. ఈ 20,000 తీసుకుని ఈ ఉత్తరాలు ఇప్పించండి. ఈ విషయం అంత తేలిగ్గా పరిష్కారం కాదు సార్. ఈవినింగ్ వచ్చి మా లాయర్ని కలవండి. ఎందుకు? వెరీ సింపుల్, డబ్బు తీసుకోండి, ఉత్తరాలు ఇప్పించండి. బ్లాక్ మెయిల్ చేశావని అప్పుడు 7 సంవత్సరాలు శిక్ష వేయిస్తారు, అంతేనా? బయటకు వెళ్ళి. లారి గారు, ఇలా రండి. మీ సంతకాలు చేసిన నోట్ల కట్టెలు ఇక్కడ వదిలేశారు, తీసుకెళ్ళండి. గీత, సంతకాల నోట్లని నీకెలా తెలుసు? సంవత్సరం జైల్లో ఉంటే చట్టం బ్లాక్ మెయిల్ అర్థం కావా? వండర్ఫుల్ మై బాయ్, వండర్ఫుల్. 3 ఏళ్ల నాటి గీతకు ఈ గీతకు సంబంధమే లేదు. నిన్ను ఎందుకు ఇలా తయారు చేశానో తెలుసా? ఆ శేఖరం కొడుకు రాజాని నువ్వు ఆకర్షించాలి, వాడి హృదయంలో తిష్ట వేసి కూర్చోవాలి. రాజా ఊటీ వెళ్ళాట, మన ఊటీ ప్రయాణం రేపే, సీట్లు కూడా రిజర్వ్ చేయించాను. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? చూడమ్మా, రాజా యువకుడు, ఈ వయసులో అయితేనే మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవచ్చు. నువ్వు శేఖరానికి కోడలివై వాడి పరువు ప్రతిష్టలకు ఐశ్వర్యానికి అధికారినివి కావాలి, అప్పుడే మన ప్రతీకారం ప్రారంభం. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను బాబాయ్. వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. కానీ అతన్ని బుట్టలో వేయబోయి నువ్వు పడేవు సుమా. ప్రతి క్షణం ప్రతీకారమే మన లక్ష్యం. ముందు పగ, తక్కినవన్నీ తరువాత. జాగ్రత్త.
గీత అతనే రాజా. కుర్రవాడు మంచివాడే, కానీ శత్రుస్థానంలో ఉన్నాడు. అడుగుడు గడుచుడు. రాజాకి నీడలాగం కూడా ఉన్నాడే, వాడు ఒక గాడిద. ఆ గాడిద గుర్రం మీద సర్కస్ స్వీట్ చేస్తున్నాడు. నిచ్చిన బట్టి వచ్చాను నేను, ఎక్కుదామనుకుంటున్నాను. గుడ్ 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 గుడ్, యర్ గుడ్ హార్. వండర్ఫుల్ లలిత, మన ఆటలో ఈ గాడిద అవసరం కూడా రావచ్చు. వాడి మీద ఒక కన్ను వేసుకోవచ్చు. గీత, మనకు పోటీ ఎలా ఇప్పుడు ఆ కోతి మేనేజర్ హనుమంత్. సన్యాసి ఒక బాటిల్ బీర్ దాగి పడిపోయిన వాడు వాడే సాధిస్తాడనుకో రాజాని. పాపం ఆ హనుమంతు ముద్దుల కూతురు చూస్తే జాలి వేస్తుంది, రాజాని ఆకర్షించాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. గీత, మన లక్ష్యం అంతా పగ ప్రతీక. రాజా నిన్ను ప్రేమించేటట్టు చేసి అతన్ని పెళ్లి చేసుకుంటేనే కానీ అది సాధ్యం కాదు. ఎలా సాధిస్తావో చూస్తా.
గంధర్వకాంతలో తప్ప మానవ మాతలు ఎవరు ఇంత అద్భుతంగా పాడతారని నేను అనుకోలేదు. ఏ దేవకన్యో దివి నుంచి భూమికి దిగొచ్చింది అనుకున్నాను. ఇప్పుడేమంటారు? మీరు ఆ దేవకన్యలను మించి ఉన్నారంట. నేను అదృష్టవంతుడిని, అందుకనే దేవకన్యలా మీరు నాకు కనిపించారు. పాడి పాడి చాలా దూరం వచ్చాను, తిరిగి వెళ్ళటం కష్టం. కొంచెం మీ జీప్లో డ్రాప్ చేస్తారా? ఏమిస్తారు? ఏం కావాలి? మనసు. ఇలా కాదు, ముందుకు చూడండి. పరిచయం లేని దారిని మనిషిని అంతగా నమ్మటం మంచిది కాదు. నా హృదయం ఎప్పుడో నమ్మింది. ఇంత తొందరలోనే? అయితే ఆపండి. హలో హలో హలో, మిస్ మిమ్మల్నే. మీరు ఎక్కడున్నారు? హృదయంలో. అరే తమాషాగా ఉంది. మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడం? మీరు ఎప్పుడు కలుసుకుంటే అప్పుడే. అదే అదే, మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడమా అని. మీరు కలుసుకున్నప్పుడు. అనార్కలి అనార్కలి ఏంటమ్మా ఇది? పూర్తిగా మూడు అడుగులు వేయకూడదు అంటే ఆడవాళ్ళు నా మొహం చూస్తే నాకు అడుగులు వేయడం, నాకు మాటలు మాట్లాడరు, నాకు అర్మింతే. ఏయ్ ఏ కాదు, హ్యామ్ పీవీఎల్ఎన్ హ్యామ్ అంటే పచ్చిపుచ్చు వెంకట లక్ష్మి నరకు హ్యామ్. హేమో డేమో, నీ గుర్రాన్ని బాడికి ఇస్తావా? నా గుర్రాన్న? నీలాంటి అందమైన అమ్మాయిలు అడిగితే బాడీ ఏమిటి? ఫ్రీగా ఇచ్చేస్తాను, తీసుకో. ఫూల్ ఫూలా? ఇంకో మాట ఉందండి. ఫూల్ ఇడియట్ బ్రూట్. వెరీ గుడ్, ఫూల్ ఇడియట్. యు కేమ్ టు మై పాయింట్. ఎక్కో. ఏయ్ ఎక్కన్నాను. తప్ప? తప్పే. నిజంగా చెప్పండి. తప్ప? తప్పు కాదు. అయితే ఎక్కండి. ఎక్కనా? ఎక్కండి. పట్టుకోండి, పట్టుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, ఆడపడి పోనొచ్చింది కాదు, మీరెక్కితేనే పరిగెడుతోంది. అయ్యో వెరీ గుడ్. రాజ్య, నా రాజ్య, నీ ఫ్రెండ్ హ్యామ్ గడు దెబ్బగట్టాం. కానీ నేను మాత్రం ఎప్పుడు లేనంత ఆనందంగా ఉన్నాను. ఓహో, ఈ రాజా వారికి ఒక రాణి వారు దొరుకుంటారు కదా. ఎవరు పిల్ల? ఎవరు? ఎవరైతే రాణి? నా అందాల రాణి. అంటే పిల్ల పిటపిటలాడుతూ ఎర్రగా బుర్రగా కుర్రగా ఉంటుందన్నమాట. కుర్రతరమైన రాణి ముందు తల వంచాలి. అయితే తీసిందనమాట దెబ్బ బొగ్గ మీద, మెడ మీద? హృదయంలో. హృదయంలోనా? అయితే పడ్డా అన్నమాట బొట్లో. అంటే నిజమే, నా జీపు కూడా ఎక్కింది. ఏమిటి, జీప్ ఎక్కిందా? అవునులే, ఈవేళ జీప్ ఎక్కింది, రేపు ప్రేమగా హృదయం మీద కూర్చుంటుంది, ఎల్లుండి భార్యగా నెత్తి మీద కూర్చుంటుంది. అంటే ఈ ఆడవాళ్ళందరూ అంతే? అది కాదురా, ఆ అమ్మాయి ఎలాంటి కాదు. మరి ఎలాంటిది? చూపి చూపించు, అది చూపించు, చూపించలేదు, చూపించకూడదు, చూపించలేదు.
రాజా, ఇక్కడ కొండలు తేయాకు చెట్లు ఈ బ్రిడ్జీలు తప్ప ఏం కనపట్టలేదు. అసలు ఆ పిల్లని ఇక్కడైనా వదిలింది? ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాను రా, దేవకన్యలు మనకు కనిపించరు. ఎగిరిపోతున్నా, మాడైపోతున్నా. అయితే నా కళ్ళతో నేను చూస్తాను. ఎక్కడ ఎక్కడ అమ్మో, ఎరక్కపోయి ఎక్కాను తండ్రి. రాజా రాజా, అది దేవకన్య కాదు, దెయ్యం, కొండ దెయ్యం. రాళ్ళు గీళ్ళు కోసేస్తుంది. అద్దు అటు చూడు. రాజా రాజా, అది దేవకన్యో దెయ్యమో తెలియకుండా పోతున్నావు. తర్వాత చిక్కుల్లో పడిపోతావు. నేను ఒక్కడే ఇక్కడ ఉండిపోతున్నా. అతనే నా కాస్త్రేమి కూడా తెలియదు. అయ్యో అయ్యో, ఏమిటలా ఆయాసపడుతున్నారు? మీకోసం చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా కోసమా? అవును, మీకోసం. ఇప్పటి వరకు కొండలు కోనలు అన్ని గాలి. నా కోసం కొండలు వెతికారా? అయితే ఉన్నానా? నీవు లేకపోవచ్చు, కానీ ఉన్నట్లే కనిపిస్తా. అంటే మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. నా కళ్ళు మోసం చేయదు, కానీ నా మనసు మాత్రం మోసం చేయదు. అవును, మీ మనసుకు ఆశ ఎక్కువ, మీకు భయం ఎక్కువ. భయం కాదు, భక్తి. గీత, మనం ఇంత తొందరలోనే కలుసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడు. మెరుపు మెరిసేటప్పుడు ఆలోచించుకునేంత అవకాశం కూడా ఇవ్వదు. మబ్బులు ఆ మెరుపుకు అడ్డంగా వస్తే చీల్చుకుని మరీ బయటకు వస్తుంది. రమ్మంటారా? అబ్బబ్బే, మీరు సాయంకాలం అలా షికారుకు వస్తానంటే మీకు ఇష్టమైతేనే. ఆలోచిస్తాను. పడిందా? వెరీ గుడ్ గీత. చేప పడగానే ఎరను వదిలించేయాలి. చూడమ్మా, రాజా నీ కోసం కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూడాలి. అనుకున్నంత తేలిక కాదని తెలుసుకోవాలి. ఏంటి రాజా, ఊరికెలా దిగాలని కూర్చుంటావు? దేవకన్యలు మనుషుల మీద మనసు పడ్డారంటే వదిలిపెట్ట తెలుసా? వెతికి వెంటాడి వేటాడి ఎక్కడున్నా సరే నేను పట్టుకుంటాను. అంటే జ్ఞాపకం ఉంచుకో, అవి అక్కడ చూడు. నాన్నానా, త్వరగా రానానా? ఏమ్మా నానా, రాజా చూసావా? నన్ను చూసి దూరంగా పారిపోతున్నాడు. ఇందులో ఏదో మోసం ఉంది నానా. ఇక మనం తలలు తలలు పట్టుకుని ఏడవలసిందే. ఏడిపించడమే కానీ ఏడవటం ఈ జన్మలో లేదు. రాజా ఎక్కడికి పోతాడు? చూపిస్తాను కదా తడక, రాముని చెప్తాను. పోనీ పోనీ, వస్తున్నారు. బాబు రాజా, బాబు అమ్మాయి నీతో రావడం సరదా పడుతోంది. బాబు బాబు, నెమ్మది 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 బాబు, నెమ్మది స్పీడ్ తగ్గిస్తుంది బాబు, స్పీడ్ తగ్గిస్తుంది. కొని బాయ్, నువ్వు కొని నువ్వు కొని కొని ఆ దగ్గరికి ఆ దగ్గరికి ఆ అది అది అలాగా 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 ఆగండి ఆగండి బాబు ఆగండి. అమ్మాయి రెడీయా రెడీయా? బాబు రాజా అవుతుంది అవతలకి. అమ్మా అమ్మా, ఎవరు కొని కొని ఇంజన్ చెడిపోయింది బాబు. వెళ్ళదు సత్యా నాయనా, ఇంజిన్ చెడిపోయిందా? అయ్యో కర్మ కర్మ అమ్మాయి, అయిపోయింది అంతా అయిపోయింది, ప్లాన్ అంతా సరం రాసి అయిపోయింది. ఆఫీస్ పనులు చేసిన వాళ్ళందరికీ కూడా ఇదే శిక్ష. నమస్కారం అండి. నమస్కారం. ఆ రోజు మిమ్మల్ని నా గుర్రం ఎక్కినప్పుడు చూశారండి, ఈ రోజు బోట్ ఎక్కినప్పుడు చూశానండి. ఆ రోజు మర్చిపోయానండి. మీ పేరేం పేరు, మీది ఏ ఊరు, మీకు అమ్మ నాన్న ఉన్నారా, లేకపోతే మిమ్మల్ని నేను ప్రేమించాలనుకుంటున్నానండి. మీరెవరు? అదే నా పేరు హ్యామ్. హ్యామో డేమో, నాకేం తెలియదు. అది కాదండి, హ్యామ్ అంటే పచ్చిమూర్తి వెంకటలక్ష్మి హ్యామ్. పెద్ద సాగుకారు జాగరం గారు లేరండి, వారి అబ్బాయి గారు రాజా గారు లేరండి, వారి గుర్రం గారు లేరండి. ఆ గుర్రం గారికి తోడుకున్నారనుకోండి, మొన్న మీరు ఎక్కారే ఆ గుర్రం గారికి యజమానురాలండి. ఇది యజమానండి, మీరు నన్ను ప్రేమిస్తే ఆ గుర్రం మీకు ఇచ్చేస్తారండి. అంటే గుర్రం కోసం మిమ్మల్ని ప్రేమించాలా? దానికోసం కదనకండి, మిమ్మల్ని మీరు నన్ను ప్రేమిస్తండి, మీకు నేను యజమాని అయిపోతానండి. మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఆలోచించాలి. ఆలోచించాలా? ఎంతకాలం? 10 ఇయర్స్. 10 ఇయర్స్? అలాగే అయితే 10 ఇయర్స్. ఏమండి, నేను అప్పుడు ముద్దాన్ని అయిపోతానండి. ఏమండి, మీరు నన్ను ప్రేమించాలండి, లేకపోతే ఇందులో దూకు తెచ్చిపోతానండి. తెచ్చిపోతానండి. అలా జరగండి. ఏమండి, జరగండి జరగండి. ఏమండి, ఆడవారంటే అండి మీరే మంచి ఆడవారండి.
ఇప్పటి వరకు నేను ఎవరిని ప్రేమించలేదండి. అంటే ఏంటి పోతానండి. నిన్న సాయంకాలం నీ కోసం ఎంత సేపు ఆశిస్తున్నాను. ఇక్కడే చుక్కలు మెరిచాయి, వెన్నెల వెలుగులు కురిసి రాత్రంతా అలాగే కట్టింది. తెల్లవారి నేను అలాగే చెప్పాను. ఎవరి కోసం? అరే నా ఊళ్ళో వెళ్ళాలండి. అబ్బా ఆశ, నా మనసు తలచే హృదయం వలచే వరకు ఆగాలి. నేనంతకాలం ఆగలేను. ఈంతాంతో నిలిచే సమస్యను అంత తేలిగ్గా తేల్చడమే. అయితే రాజా, అందని దాన్ని ఆశించడంలోనే అందం, పొంచి పొంచి పట్టుకోవటంలోనే ఆనందం. రాజులకు మహారాజులకు కూడా ఆడదాని చిరునవ్వు అంత తేలిగ్గా అందలేదు. చిరునవ్వు వెలయంత మరు మల్లె పువ్వంత, చిరునవ్వు వెలయంత మరు మల్లె పువ్వంత, మరు మల్లె వెలయంత మరు మల్లె వెలయంత సిరులేవి కొనలేనంత. చిరునవ్వు వెలయంత మరు మల్లె పువ్వంత. నీ బుగ్గల మీది గులాబీలు దూసుకున్నా, నీ కళ్ళల్లో నీడ చూసుకున్నా, నీ బుగ్గల మీది గులాబీలు దూసుకున్నా, నీ కళ్ళల్లో నీడ చూసుకున్నా. మీరు ఈ ప్రాంతం ఏమిటి? కాదండి, ప్రతి సంవత్సరం ఈ సీజన్ లో ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను. ఐసి, ఈ ప్రదేశాలంటే మీకు అంత ఇష్టం అన్నమాట. అబ్బే అదేం కాదండి, ప్రపంచం అంతా చుట్టవాలంటుంది. కానీ మా నాన్నగారికి నేనంటే ప్రాణం, ఒక్క క్షణం ఊర్లో లేకపోతే ఆయన తల్లడిపోతారు. అందుకని
నాకు ఇష్టం లేకపోయినా ఆయనకు దగ్గరలో ఉండాలని ఈ ప్రాంతం వస్తూ పోతూ ఉంటాను. అయితే ఈ ప్రదేశం మీకు ఇష్టం లేదనమాట? అబ్బే, ఈసారి మాత్రం అలా కాదండి. చాలా అందంగా ఆనందంగా ఉంది. ఈసారి మాత్రం ఎందుకని? ఏదైనా ప్రత్యేకత కనిపించిందా? అర్జెంటుగా పనుంది, వెళ్ళొస్తాను. నమస్తే. నమస్తే. కుర్రవాడు మంచివాడి, కానీ శేఖరం కోసం ఇతన్ని భూమిలో పెట్టవలసి వస్తుంది. వాళ్ళ నాన్న ఒకప్పుడు నాకు ప్రాణ స్నేహితుడమ్మా. వాడి కోసం నేను జైలుకు వెళ్ళాను. జైలా? అవునమ్మా. 20 సంవత్సరాల క్రితం నేను శేఖరం ఒక వ్యాపారంలో భాగస్థులం. ఒకనాడు మా ఓడ రంగును రేవుకొచ్చింది. శేఖరం, మనం ప్రమాదంలో పడ్డాం. పోలీసు బోటు మనం వెంటాడుస్తుంది. అయితే సరుకంత సముద్రంలో పడేద్దాం. ఇంతకాలం మనం కష్టపడి సంపాదించమంతా సముద్రం పాలు చేస్తాం. మనం మన కష్టం దక్కేటట్టుగా వేరే ఉపాయం అయితే ఆలోచించాం. లేకపోతే మన రంగున జైల్లోనూ మన భార్య బిడ్డల భారతదేశంలోనూ వేరు వేరు చావులు తెస్తాం. అయితే మనలో ఒకరు సరుకుతో పాటు పట్టించుకు పారిపోవాలి. కానీ సుందరం, మా పినతని రాష్ట్రకి నేనే వారసును. నేను వెళ్ళకపోతే అది పోతుంది. కాబట్టి నేనే వెళ్తాను. కానీ నా కోసం నిన్ను జైలుకు వెళ్ళమనడానికి నోటు రావడం లేదు. చాలే శ్రీరామ్, పోలీసులకు నేనే దొరికిపోతాను. నువ్వే తప్పించుకో. థ్యాంక్ యూ. కానీ ఒక విషయం, నా భార్య బిడ్డల సంరక్షణ భారం మాత్రం నేను ప్రమాణం చేసి చెప్తున్నా. వాళ్ళకే లోటు రాదు. నా కళ్ళల్లో పెట్టుకుని కాపా. అలా శేఖరాన్ని తప్పించి నేను జైలుకు వెళ్ళి చాలా కాలం శిక్ష అనుభవించి మన దేశం తిరిగి వచ్చాను. రాగానే సరాసరి శేఖరం ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు నాతో అబద్ధాలు చెప్తున్నావు? నాకు కావాల్సింది ఈ కత్తి కుండి మొత్తం రేపి బాడీ చెల్లించాలి. లేకపోతే శేఖరం, బ్రహ్మాని ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే ప్లేన్ దిగి సరాసరి ఇక్కడికి వస్తున్నా. వెరీ గుడ్. బ్రహ్మాండంగా కట్టించావు బంగ్లా. చాలా సంతోషం సుందరం, నువ్వు తిరిగి వచ్చావు. అదే నాకు 10,000. నేను కాస్త బిజీగా ఉన్నాను, కాసేపు అలా బయటకు. సరే, తర్వాత మాట్లాడుకుందాం. నా భార్య వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చెప్తాగా, నిదానంగా చెప్తాను. నువ్వు అలా బయట కూర్చో, ఈ విషయం ఫినిష్ చేసి వచ్చేస్తాను. అదేమిటి శేఖరం, వాళ్ళు ఎక్కడున్నారు చెప్పడానికి? చోటు చెప్పు, ముందు అక్కడికి వెళ్ళాలి. ఆల్ రైట్. నువ్వు ఇంత గట్టిగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ సంగతి నాకు తెలియదు. తెలియదా? అవును సుందరం, వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో వెతకడానికి నాకు తీరికేది? తీరికలేదా? నీకు బదులుగా నేను జైలుకి వెళ్ళి అష్ట కష్టాలు పడితే ఈ 18 సంవత్సరాల్లో నా భార్య బిడ్డలు ఎక్కడున్నారో కూడా తెలుసుకోవడానికి నీకు తీరిక లేకపోయిందా? నిజం సుందరం, ఎన్ని వ్యాపారాలు, ఎన్ని వ్యవహారాలు. నీచురా! ముష్టి సంపాదన కోసం స్నేహితుడికి ఇచ్చిన మాటని మర్చిపోతావా? నువ్వు ద్రోహివి, కృతజ్ఞుడివి. సరే, అనవసరంగా మాట్లాడకు. నువ్వే వచ్చావుగా, పోయి వెతుక్కో. కావాలంటే ఖర్చుల కోసం 500 ఉంచుకో. శేఖర్, ఈ ముష్టి 500తో నీ కోసం పోగొట్టుకున్న నా జీవితం నా భార్య బిడ్డలు తిరిగి రారు. బాగా గుర్తుంచుకో. ఈరోజు అదమ్మా జరిగింది. శేఖరన్ నా పట్ల అలా ప్రవర్తిస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఆల్ రైట్ గీత, నా జీవితం సర్వనాశనమైనా సరే శేఖరం పైన పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అంతే. గుడ్ ఆఫ్టర్నూన్ బాస్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏమిటి, ఏదో ఆర్భాటం చేస్తున్నారు? ఏమిటి ఏమిటో, అబ్బాయి ఊటి నుంచి వచ్చాడు, పెళ్లి కొప్పుకున్నాడు, అమ్మాయిని కూడా తీసుకొస్తున్నాడు. అందుకే ఈరోజు పార్టీ ఏర్పాట్లు. గోవింద గోవింద, అనుకున్నంత పని అయింది. నా ఊటీ ట్రిప్ వేస్ట్ అయిపోయింది. బాస్ బాస్, మరి మా అమ్మాయి సంగతి? అమ్మాయి అమ్మాయి, ఇంకా మీ అమ్మాయి విషయమేనా? చూడు హనుమంతు, ఆడపిల్ల గాలిపటం లాంటి, ఎప్పటికైనా ఏదో ఒక కంపలో పడక తప్పదు. దారం కాస్త వదులుగా పట్టుకో. వదులుగా ఏమిటి బాస్, వదిలేశాను. మన అబ్బాయి గారే పట్టుకోలేదు. పూర్ మ్యాన్, ఆశపడ్డావు, నిరాశ అయింది. చూడు హనుమంతు, మా రాజాకి నచ్చాలే కానీ నీ పిల్లే కాదు. అయి ఏ పిల్లనైనా సరే చేస్తాను. కానీ ఏం చేస్తాం, ఈ కాలంలో కుర్రాళ్ళంటే మనం పోవాలి తప్పదు. దట్స్ ఆల్ రైట్, వెళ్ళి ఈ ఏర్పాట్లని కూడా నీ చేతి మీదుగానే కానీ. కమ్ క్విక్ క్విక్. Oh.
glad you have come. Hello. Hello. Very beautiful, very beautiful. నిజం చెప్పాలంటే నీ డ్రెస్ రాజా, ఈ ఇంటి కోడలు వస్తుందని తెలుసు, కానీ ఇంత అందమైన కోడలు తెస్తావు అనుకోలేదురా. ఈ ఇంటిని వెలిగించే మాణిక్యాన్ని తెచ్చాం. వెరీ గుడ్, వెళ్ళి అందరికి ఇంట్రడ్యూస్ చేయి. ఓకే డాడీ. హనుమంతు బాస్, కోడలి కోసం కొన్న ఆహారం పట్ట. ఎస్ బాస్. మీట్ మిస్ లీలా, సోషల్ వర్కర్, మిస్టర్ అండ్ మిస్సెస్ జేమ్స్, మిస్సెస్ అండ్ మిస్టర్ కుమార్. హలో, హౌ డు యు డు? హనుమంత్ బాస్, మా కోడల్ని ఎప్పుడూ చూసినట్టే ఉంది. బహుశా క్రిందటి జన్మలో కూడా నా కోడలేనేమో. చాలా అందంగా ఉంది కదా? అవునండి, చాలా అద్భుతంగా ఉంది. అబ్బాయి గారు తెచ్చి అయ్య గారు మెచ్చిన తర్వాత ఇంకా తిరిగేవిటండి. ఎక్సలెంట్, వండర్ఫుల్. ఏది ఆ నెక్లెస్? రాజా, రాజా, ఈ నెక్లెస్ కోడలి మెళ్ళవి. గీత, నాన్నగారికి నువ్వంటే ఎంత ఇష్టమో చూడు. ఈ నెక్లెస్ అయింది. నేను అప్పుడే అనుమానించాను, ఇప్పుడు ఈ నెక్లెస్తో అసలు విషయం పట్టేశాను. ఎస్ ఎస్, ఈ పిల్ల ఎవరో కాదు బాస్, మన స్టోర్లో నెక్లెస్ దొంగిలించిందని జైలుకి పంపించానే ఆ పిల్లే. నీ మీద పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసిందే ఆ గీతేనండి. ఈ గీత మన తల రాత. రాజా, ఇలా ఓ మార్రా బాబు. ఈ అమ్మాయి ఎవరో ఏమిటో నీకేమైనా వివరాలు తెలుసా? గీత, గీత, ఎందుకు ఇలా వచ్చేసా? గీత, ఏమిటిదంతా? అందరికీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు, దానికి అదృష్టం ఉండాలి. వస్తా. గీత, ముందు దిగు. అసలు ఏం జరిగింది? నిన్నెవరైనా ఏమని అన్నారా? మీ నాన్నగారు మీతో ఏదో అన్నారు. ఏమీ అనలేదు. లేకపోతే ఇక ముందు అంటారు మన పెళ్లి జరగదు, ఆయన జరగనివ్వరు. గీత, నువ్వు పొరపాటు పడుతున్నావు. మా నాన్నగారికి నేనంటే పంచప్రాణాలు. నా మాట ఆయన కాదన్నారు. ఆయన మాట మీరు కాదనలేరు. అనగలరా? మిస్టర్, మీ నాన్నగారి ఇష్టానికి వ్యతిరేకంగా మీరు నన్ను పెళ్లి చేసుకోలేరు. మీకు ఆ ధైర్యం లేదు. గుడ్ బై. గీత, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు. నా మాట మీద నీకు ఆమాత్రం నమ్మకం లేదా? నేను మనసిచ్చి బాట తప్పే మనిషిని కాదు. నీ విషయంలో మా నాన్నగారే కాదు, దేవుడు వచ్చి అడ్డుపడిన ఆగను. నీకంత అనుమానమైతే ఇప్పుడే ఈ క్షణంలోనే నిన్ను పెళ్ళాడతాను. నన్ను నమ్ము గీత, నన్ను నమ్ము.
ఇప్పుడు నిన్ను పెళ్ళాడతాను. చూశారా, ఈ పాడు ప్రపంచంలో ప్రతి వాళ్ళు భాగ్యవంతులు కావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పిల్ల అదే చేసింది. రాజా నీకు ఒక్కగానకు కొడుకుని ఈ ఆస్తంతా అతనిదేనని కురాణి వల్ల వేసుకుంది. అదే నాయ్, ఈ విషయం 10 మందికి తెలిస్తే నా పరువు ఏం కావాలా అని. అయ్యయ్యో, అప్పుడే ఏమైందండి, కేడీ లిస్ట్ లో పడ్డ పిల్ల తమ ఇంటి కోడలుగా వచ్చిందంటే అబ్బా అబ్బా అబ్బా, ఎక్సలెంట్, వండర్ఫుల్. యు ఫూల్, అలా ఎప్పటికీ జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. అవునవును, వీల్లేదు, జరగదు. ఆ పిల్ల అబ్బాయి గారిని ఒళ్ళో అయితే వేసుకుంది, కానీ తాళి బొట్టు ఇంకా మెళ్ళో వేసుకోలేదుగా. బాస్, ఈలోగా మనం ఈ మంత్రం ఉపయోగిస్తే. అవును బాస్, ఆ పిల్లకి డబ్బు ముఖ్యం కానీ అబ్బాయి కాదు, మీకు అబ్బాయి ముఖ్యం కానీ డబ్బు కాదు, దర్శనం. మండే నీ చితి ముందు నిలబడి పగ తీర్చుకుంటానని ప్రమాణం చేశాను. ఇప్పుడే ఆ ప్రయత్నంలో మొట్టమొదటి అడుగు వేశాను. శేఖరం కొడుకుని పెళ్లి చేసుకున్నాను. మన తల్లి బిడ్డల్ని వేరు చేసిన పాపానికి ఆ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు ముట్టించి వాళ్ళని వేరు చేస్తాను. అమ్మా, శేఖరం గారట మిమ్మల్ని పిలుస్తున్నారు. సరే. శేఖరం గారు, నమస్తే. రండి మోహన్, రండి. మీరు నన్ను ఆశీర్వదించడానికి వస్తారని అనుకుంటూనే ఉన్నారు, అలాగే వచ్చారు. చాలా సంతోషం. కూర్చో. నువ్వు నా దగ్గర నౌకరీ చేసిన పిల్లవని ముందే తెలుసుంటే ఇంత దూరం రానిచ్చుండేవాణ్ణి కాదు. అవును, చాలా దూరం వచ్చింది. రాలేదు, రానివ్వను కూడా. నువ్వు తక్షణం ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. సారీ సార్, పొమ్మన్న చోటు కల్లా పోవటానికి నేను ఇంకా మీ నౌకర్ని కా మీకే అమ్ముడు పోలేదు. అవసరాన్ని బట్టి ఈ లోకంలో ప్రతిదీ అమ్ముడు పోతుంది. అధికంగా ధర పెడితే ఏమైనా కొనొచ్చు, ఎవరినైనా కొనొచ్చు. కొనడానికి నేను సరుకును కాను, మనిషిని. మనిషి? అవునులేండి, సరుకులు ధరలే మీకు తెలిసిన ప్రపంచం. మనుషులు, మనిషి విలువలు మీకు అర్థం కావు, వ్యాపారస్తులు కదా. అదంతా అనవసరం. 50,000 చెక్కు రాసిస్తాను, వెళ్ళు. నేను రొక్కమే ఇస్తాను, వెళ్తారా? పోనీ 1,00,000. 2,00,000. 3,00,000. మీ అబ్బాయి ఖరీదు ఇంతే. ఆల్ రైట్, 4,00,000. చెక్కు రాస్తున్నా. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ మొహం మా వాడికి చూపించుకో. ఏం చిత్రమైన మనుషులండి. ఒకప్పుడు నేనే మా అమ్మకు జబ్బుగా ఉందని 400 అడ్వాన్స్ అడిగితే లేదు పొమ్మన్నారు. ఇప్పుడు అడగకుండానే 4,00,000 ఇచ్చారు. ఇది నన్ను జైలుకు పంపినందుక లేక మా అమ్మను చంపినందుక? దేనికి, ఏ పాపానికండి ఈ పరిహారం? మామగారు, మీ ఆస్తి అంతా రాజాది, అంటే నాది, మిమ్మల్నే కొనగలను. మర్యాద బయటకు వెళ్ళండి. గీత, నీ గుట్టు రచ్చకెక్కకుండా పంపించాలనుకున్నాను. కాదంటే రాజా ముందు నీ బతుకు బయట పెడతాను, అప్పుడు నీ గతే అవుతుందో ఆలోచించుకో. ఆ చెప్పే శ్రమ మీకెందుకు? పూసగుచ్చినట్టంతా నేనే చెప్తాను.
అప్పుడు మీ అబ్బాయి గత ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి. రాజా నాకు ఒక్కగానొక్క కొడుకు, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. నిజం తెలుసుకుంటే నిలువున కూలిపోతాడు. గీతా! హలో డాడీ, మీరు ఇక్కడున్నారా? క్లబ్కి వెళ్ళారనుకున్నాను. రాజా, ఆ శుభవార్త మీ నాన్నగారికి ఇంకా చెప్పలేదా? లేదు గీత, రాత్రి నేను వెళ్ళేసరికి ఆయన నిద్రపోతున్నారు. ఉదయం నేను లేచేసరికి ఆయన బయటకు వెళ్ళారు. బై ది బై డాడీ, రాత్రి నేను గీత పెళ్లి చేసుకున్నా. ఏమిటి పెళ్ళా? భయపడకండి మామగారు, మీ ప్రతిష్టను భద్రంగా కాపాడతాం. మా పెళ్లి ఫోటోలు రేపటి పత్రికలో వేయిస్తున్నాం కూడా, కదా రాజా? బగా మోసం, ఇదంతా నువ్వాడిన నాటి. నా ఇంట్లో కాలు పెట్టబోయే కోడలు ఏ మత్సాలేని మాణిక్యం కావాలి. జైలు ముద్ర పడ్డ దొంగ కాదు. దొంగ ఎవరు డాడీ? దొంగ ఇదిలే బాబు, ఇదే జైలు కూడా వెళ్ళొచ్చింది. కాదు, కానే కాదు. అవును, నేను దొంగనే. న్యాయస్థానం అంటారే, ఆ కోర్టు అలాగే తీర్పు చెప్పింది. గీత, ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు, కానీ నువ్వు మాత్రం కాదు. నేను పచ్చి దొంగని గీత. వీరి షాపులోనే నేను దొంగనయ్యాను. వీరి కళ్ళగటే నన్ను పోలీసులు పట్టుకెళ్లారు. దొంగనని నాకు శిక్ష వేశారు. సంవత్సరం జైల్లో ఉన్నా. గీత, ఇక నువ్వు నాకేమి చెప్పొచ్చు, నేను వినలేను. విని బ్రతకలేదు గీత, బ్రతకలేదు. గీత చూసావా, నా బిడ్డ హృదయం ఎలా బ్రద్దలైపోతుందో చూసావా? భయపడకండి షావుకారు గారు, పేదవాళ్ళకైతే హృదయాలుంటాయి, అవి ముక్కలు చెక్కలు అవుతాయి. కానీ మీ కలవాళ్లకి ఊపిరితిత్తులు తప్ప హృదయాలుండవు. నిజంగా మీకు హృదయం అనేదే ఉంటే నేను అసలు జైలుకు వెళ్ళవలసి వచ్చేది కాదు. అను మాత్రమైనా మీకు ఆత్మ అనేది ఉంటే మా అమ్మ చచ్చిపోయేది కాదు. మీవి గుండెలు కావండి, బండలు. ఏ, ఇప్పుడు మీ అబ్బాయి క్షోభను చూసి ఆ బండలు బద్దలవుతున్నాయా? సంతోషం. అప్పుడు నా క్షోభను చూసి మీరు విజయంతో నవ్వలేదు. అది మీ కాలం, ఇది నా కాలం. ఇప్పుడు మీ అబ్బాయి నేను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంది, ఆ అగ్నితో నా పగ రగిలించడానికి. గీత, అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదు? లేదు, పెళ్లి చేసుకున్నాను అంతే. రాజా విన్నావుగా, నా మీద పగ సాధించడానికి నిన్నొక పావుగా ఉపయోగించుకుందిరా. కేడీ నంబర్ వన్ రాది. కరెక్ట్ మావు గారు, వెరీ కరెక్ట్. కేడీ నెంబర్ వన్ అని నా మెళ్ళో బిళ్ళ కట్టారు. ఇప్పుడు దాని పక్కనే మీ పెద్ద ఇంటి కోడళ్ళని పెద్ద అక్షరాలతో మరోటి కడతాలేదు. గీత, నీ గతమేమిటో తెలియకుండా నేను నిన్ను ప్రేమించాను, ఇక ముందు కూడా ప్రేమిస్తాను. కానీ ఒకటి మాత్రం మర్చిపో, ఇప్పుడు నువ్వు నా బాధ్యుడు, మా ఇంటి కోడలు. రాజా, ఇంకా దాన్ని ఇంటి కోడలుగా తీసుకొస్తావురా? అది పోలీస్ లిస్టులో పాత కేడి, ఏ రోజైనా స్టేషన్కి ప్రీతించవచ్చు. నీ భార్య ఖేడీల మధ్య నిలబడి ఉంటే నువ్వు సహిస్తావా? అది విని ఇంకా నీ ప్రాణాలతో బ్రతుకుంటాను. నా మాట విని తట్ట ఉదయ్ బాబు. ఎలా డాడీ, నా పెళ్లి సందర్భంగా అందరినీ విందుకు కూడా ఆహ్వానించాను. వెంటనే ఆపి వచ్చిన వాళ్ళని క్షమాపణ చెప్పి పంపించి. డాడీ అవునురా, ఒక బజార్ దాన్ని తీసుకొచ్చి పెళ్ళామని చెప్తే నేను ఒప్పుకుంటాను. మీరు ఒప్పుకోకపోతేనే గీత నా భార్య, దైవ సాక్షిగా పెళ్ళాడని. దైవ సాక్షి, దెయ్యాల సాక్షి నాకు అనవసరం. అది నా గడప తొక్కడానికి వీల్లేదు డాడీ. అంతే, నేను ఒక మాట అన్నానంటే వెనక్కి తిరిగి చూడను. నేను ముందుకు కూడా చూడను, గీతతో పాటే నేను. రాజా డాడీ, తల్లి తండ్రి లేని వాడిని అనాథ అంటారు. అందరూ ఉండి కూడా నేను అనాథనయ్యాను. బాబు, అంత మాట నెక్కుదా, అంత మాట నెక్కు. నీ అనాథను కానివ్వంట్రా. ఆల్ రైట్ డాడీ, మీరు గీత పెంతండి సుందరంగా. వెరీ గ్లాడ్ టు మీట్. నువ్వు వచ్చావు? నీడా చావు మనిషిని వెన్నంటే వస్తాయి.
నేను అంతే. ఆడపిల్ల తరఫు వాళ్ళు యదార్థానికి మేమే కాస్త ముందు రావాల్సింది, కానీ విధవ డబ్బు సంపాదనలో పడి తీరికే లేకపోయింది, అందుకని కాస్త ఆలస్యంగా వచ్చాను. బై ది బై, రంగంలో ఎవడో మీ స్నేహితుడు మిమ్మల్ని మోసం చేసేట్టుగా అలాంటి వాడిని ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదు. ఆల్ రైట్, 1000 శవాలను పీక్కు తినే రాబందు కూడా ఒకరోజు వస్తుంది, అది చస్తుంది. హలో మిస్టర్ రావు. ఎస్ ఎస్. ఈ నాటకంలో వీడి పాత్ర ఉందన్నమాట. హలో గీత. హాయ్. సారీ రాజా. అతను నీకు బాగా తెలుసా? తెలియకే ఊటీలో చూశానుగా. చాలా మంచివాడు. కాదు బాబు, పరమ దుర్మార్గుడు. నోను రెడ్డి, మీరు పొరపాటు పడుతున్నారు. లేదు, వాడు నా శత్రువు. అయితేనే ఇప్పుడు బంధువయ్యాడుగా. గీతకు పిన తండ్రి, నాకు పినమామగారు. గీత,
నేనమ్మా. వండర్ఫుల్ బ్రహ్మాండంగా ఏంటండి నా నటన నీకు కూడా నచ్చిందా? ఓయెస్ ఫస్ట్ క్లాస్. అందరూ నువ్వు విస్కీ తాగే వరకున్నారు. నేను కుక్క కోలలో నీళ్లు కలిపించింది ఎవ్వరికీ తెలియదు. తగ్గేది కాదు రాజా, జీవితాంతం ఉంటుంది. అయితే మాత్రం ఏంటి కోడలు నీలాగా తాగి పరువు పోయేలా ప్రవర్తించింది? మీ పరువు పోయిందా? పొరపాటు. మీలాంటి శ్రీమంతులు పరువుని డబ్బుతో కొంటారు. డబ్బు నన్నాడు అది ఎక్కడికి పోదు. ఉన్నవాళ్ళంటే నీకున్న ద్వేషంతో ఉన్న నిదానం చూడకపోతేరా? గొప్ప వాళ్ళందరూ పార్టీకి వస్తే వాళ్ళందరి ముందు నువ్వు అలా ప్రవర్తిస్తే మా నాన్నగారి కంట తలం లేదు నీకు తెలుసా? రాత్రి అంతా ఆయన నిద్ర లేదు. అబ్బా ఎంత కమ్మని కబురు చెప్పావు రాజా. నిజంగా గీత, నా వల్ల మీ నాన్నగారికి ఒక్క రాత్రి నిద్ర లేదని మీరింత బాధపడుతున్నారే. మీ నాన్న వల్ల అలాంటి నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపానో మీకు తెలుసా? వాటికి ఎవరు బాధపడ్డారు? ఎవరు దారి చూపించారు? వేషంతో నువ్వు స్త్రీవని నా భార్యవని మర్చిపోతున్నావు. లేదు రాజా, నన్ను జైలుకు పంపిన శేఖరం గారి కోడళ్ళన్న విషయం ఎప్పటికీ మర్చిపో. ప్రతిసారి ఇలా అనుకుని ఏం సాధిస్తావు గీత? భర్తను ప్రేమించిన భార్యగా, కుటుంబాన్ని గౌరవించిన కోడలుగా, కళంకం పూసుకున్న స్త్రీగా లోకం ముందు నిలబడతావు. అవును, నన్ను చూసి నా కళంకాన్ని చూసి శేఖరం గారి కోడన్నని లోకమంతా నవ్వినప్పుడల్లా ద్వేషంతో మండే నా హృదయానికి చల్లని గాలి వీచినట్టుంటుంది. నా కోసం అల్లాడి అలమటించిన నా తల్లి ఆత్మకి శాంతి కలిగినట్టుంటుంది. గీత, నీ మనసులోని పగను నేను అర్థం చేసుకోగలను, కానీ సమర్థించలేను. తప్పు చేసింది నా తండ్రి, నేను కాదు. నేను నిన్ను ప్రేమించాను, అది నా తప్పు కాదు. కావచ్చు, మీ ప్రేమ బాధ మంచితనం ఇవేవి నా గాయాన్ని మార్పులేదు. పైగా మండిస్తాయి. నన్ను రెచ్చగొట్టకండి, వెళ్ళండి ప్లీజ్. ఇంకెప్పుడు ఈ ఛాయలకు రాకండి. వద్దు రాజా, నువ్వు తాగటానికి వీల్లేదు. నేను నిన్ను ప్రేమించడం లేదు, ప్రేమించను కూడా. తెలిసి తెలిసి నిన్ను నువ్వే ఎందుకు మోసం చేసుకుంటావు? ఇతరులను నమ్మించి మోసగించడం తప్పు, కానీ తన్ను తాను నమ్ముకోవటంలో తప్పులేదు రాజా. అప్పుడు నువ్వు ప్రేమ అనుకున్నది ఇప్పుడు ద్రోహమైనది. ఇప్పుడు మోసం అనుకుంటున్నదే రేపు నిజం కావచ్చు. అసంభవం. ఇసుక నుంచి నువ్వే రాదు రాజా. గీత నిన్ను ఇలా మోసం చేస్తుందని ఎప్పుడేనా అనుకున్నావా? ఇందు
గీత ఏం చేసినా సరే నేను అనుభవిస్తాను, బాధను కూడా ప్రేమగా స్వీకరిస్తాను. అనుకున్నది ఏమైనది, అనుకోనిది ఎదురైనది. అనుకున్నది ఏమైనది, అనుకోనిది ఎదురైనది. అనురాగ దీపం వణికింది సుడిగాలిలో. అనుకున్నది ఏమైనది, అనుకోనిది ఎదురైనది. అనురాగ దీపం వణికింది సుడిగాలిలో. కన్ను చిలికించే చిరునవ్వులు, ఒక కన్ను కురిపించే పెనుమంటలు, ఒక కన్ను చిలికించే చిరునవ్వులు, ఒక కన్ను కురిపించే పెనుమంటలు. ఈ వింత ఎదకోత తీరేది కాదా, ఈ వింత ఎదకోత తీరేది కాదా. అవునా ఇంతేనా, అనుకున్నది ఏమైనది, అనుకోనిది ఎదురైనది. అనురాగ దీపం వణికింది సుడిగాలిలో.
ఏమిటమ్మా? ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏదో ఉంది. ఏమీ లేకపోతే నువ్వు ఎప్పుడు అంత డల్గా ఉంటావు. ఉన్నా నాతో చెప్పడానికి దాస్తున్నావు, అవునా? లేదు బాబాయ్, ఏం లేదు. ఉందమ్మా, రాజా నీ కోసం వెంటాడుతున్నాడు, నువ్వు అతన్ని గెంటు వేస్తున్నావు నిజం. కానీ ఇదంతా నువ్వు మనస్ఫూర్తిగానే చేస్తున్నావమ్మా. అనుమానమా బాబాయ్? అవునమ్మా, స్త్రీ హృదయం నవనీతం లాంటిది. తనను తాను ఆత్మార్పణ చేసుకుంటుందే గాని ఇతరుల దుఃఖాన్ని చూసి సహించలేదు. పైగా భారత స్త్రీకి భర్తే ప్రాణం, దైవం. అలాంటప్పుడు అదేనమ్మా, ప్రతీకారం పైన ప్రేమ విజయాన్ని సాధిస్తోందన్నమ్మా. బాబా, రాజా అమాయకుడు, అతి మంచివాడు, నన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు. అతను నా గురించి బాధపడుతున్నప్పుడల్లా నాకు దుఃఖం ముందుకొస్తుంది. వద్దు బాబా, అయిపోద్దు. ఏ స్త్రీకి ఏ పరిస్థితుల్లోనూ ఇలాంటి నరకం వద్దు. అతను నా కోసం, నా ప్రేమ కోసం తప్పించిపోతుంటే నేను ఎవరి కోసమో ఏదో పగతో అతన్ని సాధిస్తున్నాను. ఇది అన్యాయం బాబా, అన్యాయం. చూడమ్మా, మనం ఇనుమును వంచాలంటే నిప్పును కూడా చేర్చక తప్ప, ఇనుముతో పాటు నిప్పుకు సమ్మెట దెబ్బలు తప్ప, శేఖరాన్ని సాధించాలంటే రాజా మాత్రం ఆవేదన అనుభవించక తప్పదు. బాధపడకమ్మా, అంతిమ విజయం మనదే. కాకపోతే ఈలోగా కాస్త నిగ్రహం, పట్టుదల, మన లక్ష్యంపై కాస్త ఏకాగ్రత ఉంచు చాలు. బాస్, ఇంతకాలం మీ ఉప్పు పులుసు తిన్నవాడిని, బతికేంతకాలం ఇంకా తినవలసిన వాడిని. మీ క్షేమమే నా క్షేమం. గీతను ఈ ఊరి నుంచి పంపడానికి 400,000 పారైపోయారు కదా బాస్, అందులో 1,00,000 నాకు ఇప్పించండి. గీత ఉండదు, మీకు ఈ బాధ ఉండదు. నన్ను నమ్మండి బాస్, విశ్వాసంలో నేను మీ కుక్కని. అవును, తినడానికి మరగడానికి తప్ప ఇంకా దేనికి పనికిరా. అమ్మమ్మమ్మమ్మ, రామభక్త హనుమంతుని, అంత మాటలకండి. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను, ఈ ఒక్క ఛాన్స్ ఇప్పించండి బాస్. బాస్, ఈ రాత్రికే ఆ పిల్ల పైసలా. నాగు, అనుకున్న పని ఈ అర్ధరాత్రిలోపే అయిపోవాలి. ఓకే బాస్. ఇదిగో, పని అయ్యాక పారిపోవటానికి విమానం టికెట్. ఇది పాస్పోర్ట్. ఇదిగో అడ్వాన్స్ 10,000 రొక్కం, మిగతా 90,000 పని అయ్యాక తీసుకునేటట్టు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. థ్యాంక్ యూ బాస్. బాస్, ఇవి అసలు నోట్లేనా? ఏమిటో నాగు, వీడు హనుమంతో అవతల అయ్యగారు ఉన్నారు. అబద్ధం మా ఇంత అంతా లేదు, కలిపి చేయాలి. ఏం చేస్తావా? వీడు విషనాకు బాస్, కార్డు వేస్తే అంతే. తోసారిగా నా తలాక. చూడు, ఎందుకైనా మంచిది. ఈ పిస్టల్ కూడా వచ్చు నాగు. ఈరోజు గీత బర్త్డే, అది ఆమె డెత్ డే కావాలి. ఓకే బాస్. అందాన్నంతా ఒక డబ్బాలో పోసి చిన్న గౌను తొడిగి అలంకరించినట్టుగా ఉంది. సన్నగా, చిన్నగా, నున్నగా, తీగలా, కండి రీగలా. జోర్ కాస్త తగ్గిస్తారా? నాకు ప్రోగ్రామ్ టైం అయింది. అందుకే నేను హెల్ప్ చేస్తున్నాను. మన కేక్ తీసురా. గీతాదేవి బర్త్డేకు ఈసారి మన కేక్ ప్రెజెంట్ చేద్దాం. బర్త్డే కేక్ కాదు, డెత్ డే కేక్. గీతాదేవి కేక్ నలా కొయ్యటం ఆమె మొహం.
అలే కళ్ళు లేడీలా బెత్తర బెత్తరగా చూస్తున్నవి, అయినా మాట్లాడవు. భలే నోరు, చక్కగా ఉంది. ఈ నోరు తెరిచావో తెరిచిన నోరు తెరిచినట్లే ఉంటుంది. జాగ్రత్త పదమ్మా, డ్యాన్స్ చేదుగానే. ఏ నీడలో ఏమున్నదో
ఇప్పటికే ఆలస్యమైంది. గీతాదేవి గారిని కేక్ కట్ చేయమన్నా. షూర్ గీత. గీతాదేవి గారు ఆ పిచ్చాడు మాత్రం కానీ కొయ్యండి. వాడు మాట్లాడమ్మద్దు, ఆ కేక్ కొయ్యద్దు. గీతాదేవి గారు వద్దు. వద్దమ్మా, నువ్వు కొయ్యద్దు. కేక్ కొయ్యండి. వద్దు, వాడు మాటలు వినొద్దు. గీతాదేవి గారు కొయ్యద్దు ఆ కేక్. ఆ కేక్ కోస్తే రాలే. సన్నాసి చూడు, సుందరం గారి పని నువ్వు చూడు. ఆ కేసు సంగతి నేను చూస్తాను. ఓకే బాస్. వచ్చిన ప్రాంతం పాడు చేస్తావా నువ్వు? నువ్వా ఇబ్బంది? Thank you.
నాలో ఆటలాడావు. ఈ దెబ్బతో నీ అందము ఉండదు, నువ్వు ఉండవు. మద్దతు చేయలేదని తెలుస్తూనే ఉంది, కానీ తానే చేశాను ఒప్పుకుంటుంటే మనం ఏం చేయగలం చెప్పండి. రాజా, ఏమిట్రా ఇది? ఎవరో చేసిన హత్య నేనెత్తి ఎందుకు ఇసుకుంటున్నావు? నీకేమైనా జరిగితే నేనేమైపోతానో ఆలోచించావా? అసలు అక్కడ ఏం జరిగిందో మన లాయర్ గారికి చెప్పరా? చెప్పు బాబు, నువ్వు ఈ హత్య చెయ్యలేదని చెప్పు బాబు. ఈ హత్య నేనే చేశాను బాబు. నువ్వు కావాలని అబద్ధం ఆడుతున్నావు. అవును, కావాలని. అది మీకోసం. నా కోసమా? అవును, తండ్రి కొడుకు ఆస్తికే కాదు, అప్పులకు కూడా వారసుడే. తండ్రి చేసిన పుణ్యాలకైనా కాదు, పాపాలను కూడా పంచుకోవాలి. మీరు గీతం చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా నాన్న మీ కన్న కొడుకునే నేను ఆత్మార్పణ చేసుకుంటేనే గాని ఆమె గుండెల్లో మండే పగ చల్ల. ఇదే దీనికి పరిష్కారం. ఇక నన్ను చావలవండి బాబు. రాజా, నవంబర్ 3వ తేదీ రాత్రి 12:25 నాగులనే వ్యక్తిని నీవు పిస్టల్తో కాల్చి చంపావని, ఆ నేరాన్ని స్వయంగా ఒప్పుకున్నావని పోలీసు వారి ఛార్జ్షీట్లో ఉంది. అది నువ్వు బుద్ధిపూర్వకంగా చేసిందేనా, లేక ఏదైనా ఒత్తిడి వల్ల కానీ నిస్సహాయ స్థితిలో కానీ చెప్పావా? లేదు, బుద్ధిపూర్వకంగానే సరైన స్థితిలోనే ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. నేరాన్ని ఒప్పుకుంటున్నాను. అది అబద్ధం. వేలి ముద్రల ఎక్స్పర్ట్ రిపోర్ట్ ప్రకారం ఆ పిస్టల్ మీద రాజా వేల గుర్తులే కాకుండా గీత మరికొందరు వేల గుర్తులు కూడా ఉన్నాయి. రాజా వాటిని తుడిచివేసే ప్రయత్నం కూడా చేసినట్టుంది. అంటే ఎవరో పిస్టల్ పేల్చిన తర్వాత దాన్ని రాజా తీసుకుని ఆ గుర్తులు చెరపడానికి ప్రయత్నించాడు. సార్, నాగుల్ని చంపింది నేను, గీత కాదు. గీత నా భార్య, ఆమెను రక్షించవలసిన బాధ్యత నాకుంది. ఆ సందర్భంగానే కాల్చాను. యువరానర్, రాజా తన భార్యను రక్షించుకోవడం వరకే పరిమితం కావాలి, కానీ హత్యను తన మీద వేసుకోవడానికి చట్టం అంగీకరించదు. పొరపాటు. ఒకరి నేరాన్ని నేనే నెత్తిని వేసుకోవడం లేదు. హత్య చేసింది నేనే. యువరానర్, ఒకసారి కాదు 100 సార్లు చెప్తాను, హంతకుణ్ణి నేనే. కాదు, అది అబద్ధం. అతను చంపింది నేనే. అవును, నాగును చంపింది నేను, నేనే హత్య చేసింది. ఆ బోన్లో నిలబడి చెప్పండి. గీతా, ప్లీజ్ కూర్చో. బాబాయ్, నన్ను వెళ్ళనివ్వు. యువరాణ, నేను రాజా భార్యని. ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆ కారణంగానే నేను చేసిన నేరాన్ని ఆయన మీద వేసుకుంటున్నారు. యువరాణ, అంత అబద్ధం. కాదు, నిజం యువరాణ. గీతా, వాట్ ఆర్ యు డూయింగ్? ప్లీజ్ ఆన్సర్ సే. యువరానర్, గీత రాజా భార్య, అది అందరికీ తెలిసిన విషయం. రాజా తనని ఎంతగానో ప్రేమిస్తున్నాడని ఆమె చెప్తోంది. ఆ కారణంగానే జరిగిన నేరాన్ని తనపై వేసుకుంటోంది. యువరానర్, న్యాయం ఎప్పుడూ జరిగిన సంఘటనలు సాక్ష్యాల్ని బట్టి నిర్ణయించాలి. ఇందులో ప్రేమాభిమానాలకు తావు ఉండకూడదు. ది పాయింట్ ఈజ్ నోటెడ్. కేస్ అడ్జర్న్డ్ ఫర్ ద డే.
ఏమిటిది? నీకేమైనా మర్చిపోయిందా? మన ప్రతీకార శిఖరానికి ఇది ఆఖరమెట్టు. నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు మీ అమ్మ ఎలా ఏడ్చిందో, నా భార్యాబిడ్డలకు దూరం అయినప్పుడు నేను ఎలా ఏడ్చాను, అంతకంటే ఎక్కువగా ఈ శేఖరం కుమిలి కుమిలి ఏడవాలి, ఏడ్చి ఏడ్చి చావాలి. వాడు మనకు ఆజన్మ శత్రువు అన్న సంగతి మర్చిపోయావా గీత? కానీ రాజా నా భర్త. మీరా ఇక్కడికి వచ్చారా? అవునమ్మ. రాజా లేని ఇల్లు నాకు నరకంలా ఉంది. ఆ ఇంట్లోని ప్రతి వస్తువు రాజాని నాకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రతిది రాజా ఏ రాజా ఎక్కడ అని అడుగుతున్నట్టే ఉంది. నీకు తెలియదమ్మా, తల్లి లేని నా రాజాని పువ్వుల్లో పెట్టి పెంచాను. వాణ్ణి చూసుకునే ఇన్నాళ్ళు బ్రతికాను. వాడు ఏం చేసినా నేను కాదనలేదు. కానీ నిన్నొక్కదాన్నే కాదన్నా, ఇంటి కోడలుగా వచ్చిన లక్ష్మిని గెంటి వేశా. నీకన్ని అన్యాయాలే చేశానమ్మా. ఆనాడు నిన్ను నీ తల్లిని వేరు చేశా, నిన్ను నీ భర్తను వేరు చేయబోయా. అందుకే నేమో భగవంతుడు ఈనాడు నన్ను నా బిడ్డను వేరు చేస్తున్నాడమ్మా. ఇక రాజా రాడు, ఈ శిక్ష నుండి తప్పించుకుని ఇంటికి రాలేడు. ఇక కొడుకైనా కోడలివైనా నువ్వేమో. రామ్మా మన ఇంటికి వెళ్దాం రామ్మా. అవునమ్మా, ఇక నీలోనే నా రాజాను చూసుకుంటూ ఉంటానమ్మా. పదతల్లి అమ్మా, పగ చేసిన పాపాన్ని ప్రేమ అనుభవిస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు అమ్మా? ఎవరమ్మా? మా అమ్మ. సుందరం, శేఖరం, ఇంతకాలానికి వచ్చావు, చాలా సంతోషం. కష్టకాలంలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు కదా. అలా అనుకునే నీ కోసం నా వయసు అంతా జైల్లో గడిపాను. కానీ నువ్వేం చేసావు? ఏం చేసావు? నన్ను మోసం చేశావు. స్నేహానికే కొత్త అర్థాన్ని చెప్పావు. నేను ఇప్పుడు చచ్చున్నాను, ఇంకా ఎందుకు నన్ను అవమానిస్తావు? నీకు మానం అంటూ ఒకటి ఉంటే కదరా అవమానం పొందడానికి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే బేరగాడివి నువ్వు. నీ కొడుకు ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. గత్యంతరం లేక నువ్వు నా కాళ్ళ దగ్గరకు వచ్చావు. శేఖరం, స్నేహానికి నేను ఎంత ప్రాణం ఇస్తానో పగబడితే అలాగే ప్రాణాలు తీస్తాను. నీ కొడుకు మరణ శిక్ష అనుభవించవలసిందే. ఆ దిగులతో నువ్వు జీవితాంతం కుళ్ళి కుళ్ళి చావవలసిందే. అప్పుడు కాని నా పగ చల్లారదు. ఎప్పుడో కాదు సుందరం, ఇప్పుడే అనుభవిస్తున్నాను. కానీ నేనిప్పుడు వచ్చింది నా స్వార్థంతో కాదు, నా కొడుకు ప్రాణాల కోసము కాదు. నేను స్నేహానికి ద్రోహం చేశాను, న్యాయాన్ని కాలదన్నాను. నిజమైన స్నేహానికి, న్యాయానికి, విధికి ఇంత దగ్గర సంబంధం ఉంటుందని ఇప్పుడే తెలుసుకోగలిగాను. కానీ సమయం మించిపోయింది, అదంతా గతం. మర్చిపో సుందరం. ఈ చేతిని 20 సంవత్సరాల క్రితం నా భార్యాబిడ్డలకు అందించుంటే ఎంతో బాగుండేది. వాళ్ళను గాలిలో వదిలేశావు. వాళ్ళెక్కడున్నారో తెలియక, వాళ్ళ ఆచూకీ తెలుసుకునే ఆధారమైనా లేక నేను ఎంత సతమతం అయ్యాను. మర్చిపోని ఒక్క మాటను గలిగా. కానీ నా భార్యాబిడ్డలను తెచ్చివ్వగలవా? వాళ్ళెక్కడున్నారో చెప్పగలవా? ఆచూకీ ఇవ్వగలవా? సమాధానం చెప్పు. చెప్తాను సుందరం. అప్పుడు అలా పాపాన్ని మూటగట్టుకున్నాను. కానీ ఇప్పుడు దానికి పరిహారాన్ని నీ కూతురు ద్వారా రాబట్టుకున్నాను. కూతురా?
అవును సుందరం, ఇదిగో చూడు దురదృష్టం, నీ భార్య చనిపోయింది. అది నా బిడ్డ ఉంది. ఇక్కడ ఎవరైనా అమ్మాయిని చూసావా? లేదే. లేదా? ఇక్కడికి ఎవరు రాలేదు? ఎవరు బాబాయ్? అదేనమ్మా ఈ ఫోటో తీసుకొచ్చిన అమ్మాయి. ఇది నాదే. నీదా? నీకెక్కడదమ్మా, ఎవరిచ్చారు? బాగుంది బాబాయ్, చిన్నప్పటి నుంచి ఇది నా దగ్గరే ఉంది. ఇది నేను, మా అమ్మ. అవును బాబాయ్. ఏమిటిదంతా అమ్మా? గీత, ఇన్నాళ్ళు వెన్న ముద్దని చేతిలో పెట్టుకుని నేతి కోసం ఊరంతా వెతుకుతున్నాను. బాబాయ్ కాదమ్మా, నేను నీ తండ్రినమ్మా, కన్న తండ్రిని. పోలీసు రిపోర్టు ప్రకారం నాగులు హత్య కేసులో నువ్వే స్వయంగా హాజరై హత్యా నేరాన్ని అంగీకరించావని, 4 సంవత్సరాల క్రితం వజ్రాలను స్మగులు చేసిన నేరాన్ని కూడా ఒప్పుకున్నావని ఉన్నది. దానికి నీవేమైనా చెప్పుకుంటావా? ఈ 2 నేరాలను మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నాను. నాగులు నా బిడ్డ గీతను చంపబోతుంటే ఆమెను రక్షించడం కోసం నేనే రివాల్వర్తో నాగుల్ని కాల్చి చంపాను. అక్రమంగా వజ్రాల వ్యాపారం చేసిన మాట కూడా నిజమే. ఈ 2 నేరాలకు కోర్టు వారు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. మొదట నాగులే హత్యకు పూనుకున్నాడని, ఆమె రక్షణకే నీవు కాల్చావని నమ్మి ఆ కేసులో నేను వదిలివేస్తున్నాను. వజ్రాల అక్రమ వ్యాపారానికి 1 సంవత్సరం కఠిన శిక్ష, 20,000 జరిమానా విధిస్తున్నాను. ఆ జరిమానా చెల్లించని పక్షంలో చెల్లిస్తాం యువరాన. పిచ్చి తల్లి, ఎందుకమ్మా ఏడుస్తావు? నేరం చేసిన తర్వాత శిక్ష అనుభవించక తప్పదు. అయినా ఎన్నాళ్ళు, 1 ఏడాదిగా. ఊరుకోమ్మా ఊరుకు, నీకే ఉమ్మా అదృష్టవంతురాలి. రాజ్యాలంటే భర్త దొరికాడు, అయినా పెళ్ళయిన తర్వాత ఆడపిల్లలకు తల్లిదండ్రుల మీద ఇంత మమకారం కూడదమ్మా. రాజా, గీత ఏం చేసినా నామూలంగానే నన్ను మన్నించు బాబు. శేఖర్ బాధపడదు, ఇప్పుడు మనం వియ్యంకులు. వాళ్ళిద్దరూ ఒక బిడ్డను కనిస్తే మనం తాతలం అవుతాం. అప్పటికి నేను తిరిగి వచ్చేస్తాగా.